భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాల ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ రిలీజియన్ ఈ దేశం ఫస్ట్ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అని నమ్మి నడిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మేము ఎప్పుడూ కూడా వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడలేదు వ్యక్తిగత దూషణలకు దిగలేదు చాలాసార్లు చూసిన రేవంత్ రెడ్డి గారు మీ ప్రెస్ మీట్ ఎప్పుడు మాట్లాడినా నీ సహచర ఎంపీలు అన్న నువ్వన్న 3000 2000 తోటి గెలిచిన మల్కాజీ గిరికెళ్ళి ఒకవేళ 50000 తోటి ఒకవేళ 60000 తోటి గెలిచి వచ్చిర్రు వాళ్ళని పట్టుకొని భగవంతుడు ఇచ్చిన ఆకారాన్ని పట్టుకొని ఒకరిని బండివాడని ఒకరిని గుండుగాడని మాట్లాడుతున్నావు మరి వాళ్ళు మాట్లాడొచ్చు కదా నిన్ను పొట్టోడు భూమికి 3 అడుగులు లేడు 3 అడుగులు ఉంటాడు ఓట్లకు నోట్లకు దొంగ రేపు జైలు ఉంటాడో ఏడు ఉంటాడో తెలియదు అని మేము ఎప్పుడైనా మాట్లాడినామా సంస్కారహీనంగా మీలాగా మేము మాట్లాడాలనుకుంటే మాకు మాటలు వచ్చు కదన్నా కాబట్టి దయించి ఒక్కటని రెండు అడగన్నా ఎందుకు ఇవన్నీ మాటలు దేవుడు ఇచ్చిన అవతారం అది వారికి వెంట్రుకలు లేకపోవచ్చు నీకు వెంట్రుకలు ఏం చేస్తున్నావన్నా నీ సంస్కారం ఎటుపోయిందన్నా మా వాళ్ళకి సంస్కారం లేదు నీకు బాగా సంస్కారం ఉంది నీ సంస్కారం ఎంత గొప్పదో మోడీ గారు నిన్న లోక్సభలో ఇలా రాజ్యసభలో గుర్తు చేసారు ఒక ప్రధానమంత్రి కొడుకు ఎయిర్పోర్ట్కి వస్తే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రి సరి అయిన రీతిలో గౌరవీయలేదని రాత్రికి రాత్రి ముఖ్యమంత్రిని మార్చిరు కదా ఒక బరుగు బలహీన వర్గాల చెందిన వ్యక్తి గౌరవనీయులు అంజయ్యను అవమానించింది కదా మీ పార్టీ మోడీ గారు అది గుర్తు చేసి నాటి కాంగ్రెస్ అంజయ్య గారిని అవమానించి బీసీలను అవమానిస్తే నేటి రేవంత్ రెడ్డి గారు అగ్రకుల దురహంకారంతో ఒక బరుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మోడీ గారు ఈ దేశంలో 55% జనాభా ఉన్నటువంటి బీసీల రిప్రజెంటేటివ్ అయినటువంటి మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే నీచుడట అజ్ఞానేట ఆల్ఫాబెట్స్ తెలివేయంట మరి నీకేం తెలుసన్నా నీ క్వాలిఫికేషన్ ఎంతన్నా ఏ కాన్వెంట్లో చదివి వచ్చినవే ఎందుకే వ్యక్తిగత దూషణలు కాబట్టి సంస్కారయుతంగా మాట్లాడుకుందాం సిద్ధాంతపరంగా మాట్లాడుకుందాం మేము 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు మేము ఏర్పాటు అవుతున్నటువంటి రాష్ట్రాల ప్రజలు విడిపోతున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఎట్లా కలిసి ఉన్నారనే చెప్పడం మోడీ గారి ఉద్దేశం తలుపులేసిరు తలుపులేస్తారని తెలివేదా మోడీ నువ్వు అజ్ఞాని అంటాడు మోడీ గారు ముఖ్యమంత్రి అయి ప్రధానమంత్రి అయి ఓటు పెరగకుండా వస్తా ఉన్నాడన్న రాజకీయాల లోపల అడ్డదారులకి రాలేదు ఎవరో తయారు చేసిన పార్టీకి ప్లేట్ ముంగట వచ్చి కూర్చోలేదు స్వయం సేవకుగా కార్యకర్తగా గోడల మీద నినాదాలు రాసిన కాడికెళ్ళి మొదలుకొంటే భారత పార్లమెంట్ పార్టీ ఒప్పుకున్న తర్వాత ఆయన పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత ప్రకటించిన తర్వాత భారత ప్రజలు ఆమోదిస్తే ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు ఆయనను పట్టుకొని మరి చదువుకొని అంజయ్య గారు ముఖ్యమంత్రి కాలేదా ఈ రాష్ట్రానికి అంటే నీ అహంకారం ఏంది చదువుకోనోళ్ళు రాజకీయాలలో ఉండొద్దు చదువుకోనోళ్ళు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కావద్దు చదువుకోనోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కావద్దు ఇదే మీరు చెప్పదలుచుకున్నారా రేవంత్ రెడ్డి గారు మరి మనం చదువుకున్నది ఎంత ఏ కేంబ్రిడ్జ్లో చదివినాం ఏ ఆక్స్ఫర్డ్లో చదివినాం కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళు ఆక్స్ఫర్డ్లో చదివిన వాళ్ళు తప్పుడు పనులు చేసి జైల్లోకి ఎందుకు పోయారన్నా గదెందుకు ఆలోచిస్తలేవు వాళ్ళంతా మీ పార్టీలోనే ఉన్నారు కదా కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళు ఆక్స్ఫర్డ్లో చదివిన వాళ్ళు ఎందుకు దేశానికి సోషల్ సెక్యూరిటీ ఇవ్వలేదు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు మన్మోహన్ సింగ్ గారు అనేది ఒకసారి చెప్పాలి మీరు ఈ దేశంలో ఒక పేదోడు చచ్చిపోతే 12 రూపాయలు కడితే ఇన్సూరెన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన మీరు చెప్పినటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి చేసిండు కేంబ్రిడ్జ్లో ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చినటువంటి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్లు 12 రూపాయలు కడితే పేదోడికి 2 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ ఎందుకు చేయలేదో చెప్పాలి మాట్లాడితే గుజరాత్లు మాట్లాడితే అంబానీలు మాట్లాడితే అదానీలు మాట్లాడితే రిలయన్స్లు మొన్ననే పంపించినాం సోషల్ మీడియాలో చూడలేదా రేవంత్ రెడ్డి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ధీరుభాయ్ అంబానీ గారిని కలిసి పక్కన కూర్చొని భోజనాలు చేస్తున్న ఫోటోలు కూడా మీ మెమరీ కోసం పంపించినాం మరి మీరు అప్పుడు ఆ పార్టీలు ఉన్నారో లేరో అప్పటికి మీరు పుట్టిరో లేదో నాకైతే తెలియదు దివంగత రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి ముఖ్యమంత్రి గారి చావుకి ఆంధ్రప్రదేశ్లో ఏదో బాయిలు వచ్చినాయని ఆ బాయిలలో నూనె వచ్చిందని ఆ నూనెని మీరు ఇప్పుడు ఆరోపిస్తున్న రిలయన్స్ కంపెనీ లేదో తీసుకున్నారని అరేదో వాటాలలో పంచాయతీ అయిందని ఆ కంపెనీ ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి కారణభూతమైందని కూడా చాలా మంది చాలా సార్లు మాట్లాడుకున్నారు ముఖ్యమంత్రులు మీరే చంపుకుంటారు ముఖ్యమంత్రులను మీరే అవమానించుకుంటారు కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడుతుంది కాంగ్రెస్ వాడే పేపర్ స్ప్రే కొడతాడు కాంగ్రెస్ వాడే పార్లమెంట్లో తలుపులు పెడతాడు కాంగ్రెస్ వాడే బూతులు తిడతాడు కాంగ్రెస్ వాడే తోటి ఎంపీల మీద దాడి చేస్తాడు ఆ రోజు నిల్చున్నది సుష్మా స్వరాజ్ ఇలా మీరు గుర్తు చేసిరు కదా అదే సుష్మా స్వరాజ్ గారు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు నాడు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలిగా గందరగోళం జరుగుతుంటే పెప్పర్ స్ప్రేలు కొడుతుంటే కాంగ్రెస్ ఎంపీలు కొంతమంది బయటికి పరిగెడుతుంటే స్పీకర్ గారిని ఉద్దేశించి
మీరు బిల్ పాస్ చేయండి. ప్రధాన ప్రతిపక్షంగా నేను నిల్చున్నా, నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుంది అని నిలబడితే కదా కాంగ్రెస్ ఆ రోజు బిల్లు పాస్ చేసింది. మీరు ఎప్పుడు తలుపులు తీసుకుందాం, ఎప్పుడు వాడిపోదాం అని ఆలోచించింది కాంగ్రెస్. పేరుకు బిల్లు పెట్టి బిల్లును ఎగ్గొట్టాలని ఆలోచించింది కాంగ్రెస్. కానీ మీరు తప్పించుకొని పోకుండా అడ్డంగా నిల్చుంది నాటి ప్రతిపక్ష నాయకురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్. ఇది చరిత్ర అన్న. నువ్వు చెప్పినా నేను చెప్పినా చరిత్రను చరిత్రనే చెప్పాలన్న. మాటలు వస్తాయని, ఎతి ప్రాసలు వస్తాయని, మనం చెప్తే నాలుగు మీడియా సంస్థలు బాగా రాస్తాయని, బాగా చూపెడతాయని, ఇదేం భాష అన్న? ప్రధానమంత్రికి ఆల్ఫాబెట్లు వస్తాయా రావా? ఇదా చర్చ? ఇది చర్చ పెడతారా? భారత రాజ్యాంగం మీద మీకు అవగాహన ఉందా? భారత పార్లమెంట్కు పోటీ చేసే వాళ్ళకి ఎంత చదువు ఉండాలని ఏమైనా రాసి ఉందా భారత రాజ్యాంగంలో? ఎందుకు మరి గదనలు తెలియదు నీకు? ఎన్నేళ్ళు వస్తే పోటీ చేయాలని రాసిరు కానీ ఎంత చదువు ఉంటే పోటీ చేయాలని రాయలేదు భారత పార్లమెంట్లో. మారుద్దామా మరి రేవంత్ రెడ్డి గారు, మినిమం క్వాలిఫికేషన్ పెట్టుకుందామా? ఇంత చదువుకున్న వాళ్ళే పోటీ చేయాలి పార్లమెంట్ కానీ రాసుకుందామంటే మూవ్ చేయండి, మీరు ఒక బిల్లు మాట్లాడుకుందాం. కాబట్టి చేసే తప్పులన్నీ మీరే చేసి కాంగ్రెస్ పార్టీ సర్వ దరిద్రాలకి సర్వ అనర్థాలకి మూల కారణం కాంగ్రెస్ పార్టీ. 2009 డిసెంబర్ 9 నాడు 2వ ప్రకటన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలు ఆత్మాహుతి చేసుకోవడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నారు తుపాకులు పట్టుకొని తెలంగాణ అన్నోళ్ళ మీదకి యుద్ధానికి వచ్చిన వాళ్ళు మీరు. ఇలా మీరు వచ్చి తెలంగాణకు మోడీ వ్యతిరేకం, మీరు తెలంగాణకు అనుకూలమా? మీరు తెలంగాణకు అనుకూలమైతే 2013లో ఐటీఐఆర్ ప్రకటించి ఎందుకు చేతులు తెలిపారు? తర్వాత ఏడాది ఉన్నారు కదా 2013 నుంచి 2014 దాకా, 2014 ఏప్రిల్ దాకా ఉన్నారు కదా కాంగ్రెస్, ఎందుకు చేయలేదు మరి ఐటీఐఆర్ గురించి? ఏదో మాట్లాడారు కోచ్ ఫ్యాక్టరీ ఏమైందంట, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందంట, పోయిన పార్లమెంట్లో ఏమైందో సరే వెనుక పోయి చదువుకోండి రేవంత్ రెడ్డి గారు. ఏం రాసిన మీరు రాసిన బిల్లులో? పాసిబిలిటీలు ఫీజిబిలిటీల మీద కమిటీలు ఏమని చెప్పారు మీరు? బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టమని రాయలేదు. 5 ఏళ్లలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టండి అని స్టేట్ ఎందుకు రాయలేదు? బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించడానికి పాసిబిలిటీలు ఉన్నాయా, ఫీజిబిలిటీలు ఉన్నాయా, ఓ కమిటీ ఏమైనా రాసిరు మీరు? ఇగో ఇది అన్సర్టనిటీ ఇన్ బిల్ అని చెప్పి చెప్పారు మోడీ గారు. మేము చేస్తే కుల్లా కుల్లా చేసినాం. రాజధాని ఎడబెట్టాలే, ఎన్ని జిల్లాలు ఎటుపోవాలి, ఏ రాష్ట్రం ఎట్లుండాలి, విభాజిత రాష్ట్రం ఎట్లుండాలి అనేది మేము క్రిస్టల్ క్లియర్గా రాసినాము అని చెప్పినాం. మీరేం చేసిర్రు? కోచ్ ఫ్యాక్టరీ పెట్టడానికి అవకాశం ఉంటే పరిశీలించండి అన్నారు. ఈ పరిశీలనలు పరిశీలించింది పార్లమెంటు. దాంట్లో మీ పార్టీ వాళ్ళు, పక్క పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ సభ్యులు ఉన్నారు. అవి ఫీజిబిలిటీ లేవని పార్లమెంట్ కమిటీ తీర్మానాలు ఇచ్చినాయి. ఇక దాన్ని పట్టుకున్నట్ట మేం బిల్లు పెట్టినాం, మేం బిల్లు పెట్టినాం. ఏం బిల్లు పెట్టిరు? ఏం స్పష్టత ఉంది బిల్లు లోపల? స్పష్టత ఉంటే ఎందుకు రాలేదు? పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో నాటి బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేనేత పార్టీకి జాతీయ హోదా ఎందుకు పెట్టలేదు? సో ఇది మోడీ గారు అడిగారు. ఇది అస్పష్టంగా ఉంది అని చెప్పారు. 12 మంది ఎంపీలుండే ఆంధ్రప్రదేశ్, 12 మంది కేంద్ర మంత్రులుండే ఆంధ్రప్రదేశ్ రోజు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పార్లమెంట్ లో పెట్టిన రోజు ఆంధ్రప్రదేశ్ కి ఏం కావాలో ఒక్క కేంద్ర కేబినెట్ మంత్రి అడగలేదు, రాయించుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు అని చెప్పారు. ఈ ప్రాంతం ఆ ప్రాంతం రెండు ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలను కూర్చోబెట్టి ఆడదేమో బిల్లు పెడతామని చెప్తారు, ఈయనదేమో కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పి అసెంబ్లీలో వ్యతిరేకమైన తీర్మానం చేపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ వ్యతిరేక తీర్మానం చేపిస్తారు అసెంబ్లీలో, పార్లమెంట్ లో బిల్లు పెడతారు, పక్కనున్న పొన్నం ప్రభాకర్ గారు ఏమో కొట్లాడమంటారు, లగడపాటి రాజగోపాల్ ఏమో పేపర్ స్ప్రే కొట్టమంటారు. కుడి చేతి మీదే, ఎడమ చేతి మీదే, కన్ను మీదే, ఏలు మీదే, ఈనంగారి బిల్లు పెడతాం, ఆనంగారి తలుపులు తీసుకొని పారిపోండి అని మీరే చెప్తారు. మీరు వచ్చి ఎలా మాకు శుద్ధులు చెప్తారు? అరే నిజంగా సుష్మా స్వరాజ్ గారు లేచి నిల్చొని, స్పీకర్ జీ మై ఆన్ బిహాఫ్ ఆఫ్ అపోజిషన్ మై ఏ బోర్డ్ రూమ్ వితౌట్ ఎనీ డిస్కషన్ ద బిల్ ఆఫ్ తెలంగాణ షుడ్ బి పాస్డ్ అని చెప్పి సపోర్ట్ చేసినటువంటి నాయకురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఇవెందుకు మాట్లాడారు? విధానాన్ని మోడీ గారు తప్పు పట్టిరు. మోడీ గారు తెలంగాణకు ఎప్పుడు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ ఏ రోజు తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఆ లెక్కన ఎవరు తెలంగాణ అనే రోజు 1997లో కాకినాడ తీర్మానం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది చరిత్ర సార్. ఈ చరిత్రను మరుగున పరిచిన మీరు. నిన్న ఇలా తయారు చేసిన నాయకుడే ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి 3 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ విభజన కాకుండా అడ్డుపడాలి చంద్రబాబు నాయుడు అని రఘునందన్ రావు కవిత్వం కాదు అద్వానీ గారు చెప్పినటువంటి మాటని నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను.